శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ జీవితంలో ఆనందకరమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాల్ని మనం సాధించుకోవడానికి మహర్షులు చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి విధి విధానాలు ఎంతగానో సహకరిస్తూ ఉంటాయి. ఒక గృహంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఆనందకరమైనటువంటి భావనతోటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనంతోటి గడపడానికి ఇవన్నీ కూడాను సహకరిస్తాయి. కాబట్టి గృహబల రిచ్చా ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి వివిధ అంశాల గురించి మనం చెప్పుకుంటున్నాం. శనివారం రోజున కాని పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉన్న రోజున కాని ఉదయానే సూర్యోదయానికి ముందే అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని మారేడు చెట్టు చెంతకు చేరి ఆ చెట్టుకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి గంధము పాలు తేనె నీళ్ళు మొదలైనటువంటి మిశ్రమాన్ని ఆ చెట్టు మొదట్లో పోసి నువ్వుల నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నట్లయితే పాలు ఫలరసాలను ఉపవాసం ఉన్నవాళ్ళు స్వీకరించుకోవచ్చు. సూర్యాస్తమయం తదుపరి ఇష్టదైవానికి పూజా మందిరంలో ధూప దీప నైవేద్యములు సమర్పించి ఉపవాసమును విడనాడాలి. ఈ విధంగా గనక చేసినట్లయితే అనారోగ్య లక్షణాలు లేకుండా దారిద్య్య బాధలు అనేటువంటివి కలగకుండా శని బాధలు జాతక గోచార ప్రకారం లేకుండా ఒకవేళ శని బాధలు ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగించుకోవడానికి ఈ విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది. అయితే ఈ విధి విధానాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కలహము అనేది లేకుండా చూసుకోవాలి. అంటే కోపం రాకూడదు, అబద్ధాలు అనేటువంటివి అసలు ఆడకూడదు. ఈ విధంగా గనక 9 లేక 27 శనివారాలు గనక క్రమం తప్పకుండా గనక చేసినట్లయితే ఆరోగ్యవంతులై ఆర్థికవంతులై ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే పంటలు వేసిన పాడి పంటలు పండక సరిగ్గా లేని పక్షంలో శుభకార్యాలు అనుకున్నా అవి ఫలించలేకపోతున్నటువంటి సందర్భాల్లో సోమవారం రోజున ఇష్టదైవాన్ని పూజ చేసుకొని ఉదయమంతా కూడాను ఉపవాసం ఉండి చంద్రదర్శనం కాగానే వెండి పళ్ళెంలో కానీ లేదా తెల్లని పళ్ళెంలో కానీ ఏదైనా పర్వాలేదు అందులో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపారాధన వెలిగించాలి. చంద్రుడు కనబడే విధంగా అద్దంలో అలా చూపిస్తూ దీపారాధన గనక చేయించినట్లయితే ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడి సుసంపన్నమైనటువంటి విధి విధానంతో జీవితాన్ని గడుపుతారు. శుభకార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. రైతులు తమ వేసినటువంటి పంటలకు సరైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించవచ్చు. ఆచరణలో కనుక పెట్టినట్లయితే సఫలీకృతమైనటువంటి ప్రభావం ప్రతి ఒక్కరికి కూడాను వచ్చి తీరుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి వ్యాపారాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడాను నెరవేరాలన్నా అధిక లాభాల్ని పొందాలన్నా మీకు సంఘంలో మంచి గుర్తింపు రావాలని మీరు భావిస్తున్న ఈ యొక్క విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. వెండి చెంబు లేదా చందనపు చెక్కతో చేసినటువంటి జీంకరిస్తున్న ఏనుగు బొమ్మను కానీ బరువు మోసుకు వెళుతున్నటువంటి ఏనుగు బొమ్మను కానీ మీ యొక్క
టేబుల్ పైన ఉంచండి. ఎప్పుడూ కూడాను తొండం ఎత్తి ఉన్నటువంటి ఏనుగు బొమ్మ అష్టైశ్వర్యాన్ని సూచిస్తుంది. మీ టేబుల్ మీద కూడాను ఇటువంటి ఏనుగు బొమ్మల్ని ఉంచుకోవచ్చు. ఈ ఏనుగు బొమ్మను పెట్టిన ఆ ప్రాంతంలో మరి ఏ ఇతర బొమ్మలు కూడాను ఉండకూడదు. మీరు నిత్యం వాడుకునేటువంటి పుస్తకాలు కానీ, ఫౌంటైన్ పెన్నులు కానీ, టెలిఫోన్ లాంటివి కానీ ఉండవచ్చు. టేబుల్ మీద ఇవన్నీ ఉండవచ్చు, మరి ఏ ఇతర బొమ్మలు ఉండకూడదు. ఈ విధి విధానాన్ని గనక మీరు పాటించినట్లయితే సర్వే సర్వత్రా మీ వ్యాపారం అధిక లాభాలతో కొనసాగడానికి వలసినటువంటి ఆలోచన సరళిని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.